हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, चाला चाला अद्भुतमैन नोटिफिकेशन अंडी। प्रभुत्व गवर्नमेंट स्कूल अंटे मी सొంత జిల్లాలలో ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయో సో ఇలాంటి పాఠశాలల్లో భారీగా కేవలం ఇంటర్ పాస్ అయితే 700కు పైగా సచివాలయ అసిస్టెంట్లు అని చెప్పేసి అంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లు అంటే తెలుగులో సచివాలయ అసిస్టెంట్లు అన్నమాట। సో మంచి అవకాశం వచ్చింది, ఏ ఒక్కరు కూడా మిస్ చేసుకోవద్దు, ఓకేనా। ఎంతమంది అప్లై చేసుకున్నారో చేసుకోలేదు తెలియదు నాకు। సో ఈ వీడియో తప్పకుండా చూడండి। కేవలం ఇంటర్ పాస్ అయితే చాలన్నమాట। ఈ వీడియోలో మీకు మొత్తం వివరాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయొద్దు। ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు మొదటగా చూస్తారనమాట। సో ఇక అలాగే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ మాకు చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుందన్నమాట। తప్పకుండా లైక్ చేసి వీడియో చూడండి। చూడండి ఫ్రెండ్స్, మీ దగ్గర ఇంటర్ మెమో ఉనింది అనుకోండి, ఈ ఉద్యోగాలకు ఇంకా మీరు అప్లై చేయలేదేమో, తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి। ఇక మీరు చూడొచ్చు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అంటే సచివాలయ అసిస్టెంట్ అని చెప్పి అర్థం, అంటే ఆ వర్క్ టైప్ ఉంటుంది అని చెప్పేసి 30 ఏళ్ళ వరకు, నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్, 30 ఏళ్లకు మించకూడదు, 30 ఏళ్ళలోపు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, మినిమం వయస్సు 18 సంవత్సరాలు అని అర్థం అనమాట, అర్థమైందా। సో ఇకపోతే మనకు అర్హత చూసినట్లయితే చూడండి, ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు మనకు సీనియర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ అని అర్థం, 12th క్లాస్ అని అర్థం అనమాట, సర్టిఫికేట్ ఉండాలి, ఓకేనా। సీనియర్ సెకండరీ పాస్ సర్టిఫికేట్, పాస్ అయినట్టు సర్టిఫికేట్ ఉండాలి, 35 పదాలకు మీరు ఇంగ్లీష్లో టైపింగ్ చేయగలిగి ఉండాలి। ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు, ఎటువంటి టైపింగ్ సర్టిఫికేట్ ఏమీ అవసరం లేదన్నమాట, జస్ట్ మీకు 35 పదాలు నిమిషానికి ఇంగ్లీష్లో టైప్ చేయగలిగితే చాలా, అది కూడా కంప్యూటర్లో అనమాట। సో ఈ అర్హత మీకుంటే తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి, ఎవరు కూడా మిస్ చేయొద్దు। సో టోటల్గా మనకి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి తెలుసా, 759 ఉద్యోగాలు అండి, భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఉన్నాయి, కేవలం ఇంటర్ పాస్ అయితే చాలు, వీటన్నిటి కూడా మనం అప్లై చేసుకోవచ్చు। ఇందులో 311 ఉద్యోగాలు ఓపెన్ కేటగిరీకి అంటే జనరల్ కేటగిరీకి ఇచ్చారనమాట, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు 75 పోస్టులు ఉన్నాయి, ఓబీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు 204 పోస్టులు అయితే ఉన్నాయి, ఎస్సీ అభ్యర్థులు షెడ్యూల్డ్ క్యాస్ట్ అభ్యర్థులకు 113 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ అభ్యర్థులు 56 పోస్టులు ఉన్నాయి, ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ అంటే శారీరక వికలాంగత్వం ఉంటుంది కదా, సో వాళ్ళు ఒక 10 పోస్టులు అయితే కేటాయించారు, హియరింగ్ హ్యాండిక్యాప్డ్ అంటే వినికిడి లోపం ఉంటుంది కదా, వాళ్ళకు 11 ఇచ్చారు, ఇంకా మిగతా లోపాలు ఉన్న వాళ్ళకు ఒక 10 పోస్టులు అయితే కేటాయించారు, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్లకు ఒక 75, చూడండి ప్రతి ఒక్కరికి పోస్టులు ఉన్నాయండి, ప్రతి ఒక్క కేటగిరీ సంబంధించిన వాళ్ళు, ఏ ఒక్కరు కూడా మిస్ చేసుకునే అవకాశమే లేదు। సో మీరు ఇంకా అప్లై చేసుకోకపోతే మాత్రం వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి, ఈ నోటిఫికేషన్ అందరికీ తెలుసు అన్నమాట, ఎందుకంటే ఇది 4062 ఉద్యోగాలతో వచ్చిన ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్ అండి, అంటే ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఉన్నాయి కదా రూరల్లో, సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ మన ఛానల్ అయితే వీడియో వచ్చింది అనమాట। సో మీరు చూడొచ్చు ఇది ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనమాట దేశవ్యాప్తంగా। సో మనకు ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించి అంటే ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి కదా గిరిజనులు, సో వాళ్ళ కోసము గవర్నమెంట్ సపరేట్గా ఈ స్కూల్స్ని అయితే ఏర్పాటు చేస్తుంది దేశవ్యాప్తంగా, అందుకోసమే మనకు ఈఎంఆర్కి సంబంధించిన మొత్తం అన్ని విభాగాల్లో కలిపి 4062 పోస్టులు వచ్చాయి। ఇప్పుడు కేవలం నేను చెప్పినవి సచివాలయ అసిస్టెంట్లో ఇంటర్ అర్హతతో ఉన్నవి మాత్రమే అనమాట, ఓకే అర్థమైంది కదా ఫ్రెండ్స్। ఈ ఉద్యోగాలకు మనము అప్లై చేసుకోవాలి అంటే ఈ నాన్ టీచింగ్ స్టాఫ్ కిందకి అయితే మనం వస్తాము, 1000 రూపాయల ఫీజు అయితే మనం పే చేయవలసి ఉంటుంది, 1000 రూపాయల ఫీజు కట్టి ఈ ఉద్యోగాలకు మనము అప్లై చేసుకోవాలి అండి। మనకి ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయనేది వాళ్ళు ఇన్ఫామ్ చేస్తామని చెప్పించారు, ఎందుకు అంటే సో మనకి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సిన చివరి తారీఖు ఎప్పుడు చూడండి, ఇక్కడ 31st జులై అండి, ఈ నెల 31, వన్స్ ఇది ఒకవేళ మీరు మర్చిపోయో లేకపోతే ఇంకో కారణాల వల్ల అప్లై చేయలేదనుకోండి, ఒక సువర్ణ అవకాశం చేజార్చుకుంటారు, మళ్ళీ ఎంత ఏడ్చినా ఇలాంటి అవకాశం రాదు, సో ఇంత లోపల ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు, సో అందుకోసమే మళ్ళీ ఇంకొకసారి బాధ్యతగా వీడియో అయితే చేస్తున్నాను, తప్పకుండా ఇంకా ఎవరైనా అప్లై చేయకపోతే 31 జులై లోపలైతే అప్లై చేసుకోండి, ఎందుకంటే ఇంతకుముందు నోటిఫికేషన్ చేసినప్పుడు ఓవరాల్గా మొత్తంగా చెప్పడం జరిగింది, కానీ ఫోకస్ ఏంటి అంటే మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో ఇప్పుడు నేను చెప్పబోయేది ఈ 759 ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో సచివాలయ అసిస్టెంట్లు, సో వాటి గురించి అన్నమాట, ఇవి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దండి।
మనం ఈ ఉద్యోగాల్లో సెలెక్ట్ అయినట్లయితే చూడండి ఇక్కడ మనకు శాలరీ అనేది 19,900 రూపాయలుగా ఉంటుంది, బేసిక్ పే అండి. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలుగా, అది స్కూల్స్లో మంచి లైఫ్ స్టైల్ ఉంటుందన్నమాట. ఉదయం 9 వెళ్తాము లేదా 10 వెళ్తాము, సాయంత్రం 4 లేదా 5 డ్యూటీ అయిపోతుంది. గౌరవమైన వృత్తి అంటే ప్రభుత్వ స్కూల్స్లో పనిచేస్తున్నామంటే ఆ గౌరవం వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. మామూలుగా ఏం ఆఫీస్లో చేసినా కూడా మనకు తృప్తి ఉండదు, కానీ ప్రభుత్వ స్కూల్స్లో చేసినప్పుడు 10 విద్య చెప్తున్నాము, ఆ యొక్క విద్యా సంస్థల్లో మనం పనిచేస్తున్నాం, మన తోడ్పాటు అయితే ఉంటుంది కదా. సో కాబట్టి చాలా గౌరవమైన ఉద్యోగాలు కాబట్టి ఎవరూ మిస్ చేసుకోవద్దు. అయితే మనల్ని ఎలా సెలెక్షన్ చేస్తారు వీళ్ళు, ఈ ఉద్యోగాలకు మనం అప్లై చేస్తాం బాగానే ఉంది, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి. మనకు ఈ సబ్జెక్టులపైన అయితే మీరు దృష్టి పెట్టండి ఖచ్చితంగా. ఇక్కడ మనకు చూసినట్లయితే పార్ట్ 1లో రీజనింగ్ ఎబిలిటీ ఉంది, 20 వస్తే 20 ఉంటుంది. ఆల్రెడీ మీరు రీజనింగ్ పైన ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు కదా, సో కాబట్టి ఇది మీకు పెద్ద కష్టం కాదు. ఇకపోతే మనకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, 20 వస్తాయి 20 గాను, సో ఇవి కూడా మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు. జనరల్ అవేర్నెస్ ఇక్కడ మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది స్టాండర్డ్ జీకే పైన, అంటే హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్ వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయాలండి. ఇక్కడ కానీ మీరు మంచిగా మెరిట్ సాధిస్తే అంటే మంచి స్కోర్ సాధిస్తే జాబ్ మీ పాకెట్లో ఉన్నట్టే, కాబట్టి దీనిపై ఎక్కువ ఫోకస్ చేయండి. అవి మనకు 30 వస్తాయి 30 ఇక్కడ వచ్చిన స్కోర్ బట్టే మీకు జాబ్ వస్తుందా లేదా అర్థమైపోతుంది. ఇక మీకు జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ అని చెప్పేసి జనరల్ ఇంగ్లీష్ పైన అలాగే హిందీ పైన ఈచ్ సబ్జెక్ట్లో 50 అయితే వస్తాయి, అంటే టోటల్గా 30 వస్తాయి 30 వస్తుంది, అంటే గ్రామర్ పైన అండి, ఇంగ్లీష్లో ఎంత మాత్రం నాలెడ్జ్ ఉంది అని చెప్పి చెక్ చేస్తారు. బేసిక్ గ్రామర్ నేర్చుకుంటే చాలన్నమాట. ఇక కంప్యూటర్ ఆపరేషన్, ఇది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది, ఏ ఉద్యోగానికైనా కంప్యూటర్ లేనిది పని అవ్వదన్నమాట. సో కాబట్టి కంప్యూటర్ ఆపరేషన్ అంటే ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఎంఎస్ ఆఫీస్. అలాగే ఎంఎస్ ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే అందులో మనకు ఫోటోషాప్ ఉంటుంది, ఎక్సెల్ ఉంటుంది, వర్డ్ ఉంటుంది, పవర్ పాయింట్ ఉంటుంది, ఇవన్నీ కూడా మనకు ఆఫీస్ వర్క్కి చాలా ఉపయోగపడతాయి. సో వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి, ఎందుకంటే మనకు 30 వచ్చాయి 30 టోటల్గా 2.5 సేపు అయితే సమయం ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు నేను చెప్పిన ముఖ్యమైన సబ్జెక్టుల్లో సో మీకు అంత ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ఇక మనకు స్టేజ్ 2లో మనకు టైప్ రైటింగ్ టెస్ట్ ఉంటుందన్నమాట, పర్సనల్ కంప్యూటర్ అంటే టైపింగ్ మిషన్ పైన కాదు కంప్యూటర్ పైన పెడతారు. రోజు 1 మీరు ఏ పనులు చేస్తూ ఉన్నా రోజు 1 మీకు దగ్గరలో ఉన్న మీకు ఇంగ్లీష్ బుక్ ఏదైనా దొరికిందనుకోండి, సో అందులో ప్యాసేజెస్ టైప్ చేస్తూ ఉండండి, ఎందుకంటే మనకు టైపింగ్ స్పీడ్ అనేది చూస్తారనమాట, తప్పులు పోకుండా సో మనకు టైప్ చేయాలి, కాబట్టి దీనిపైన దృష్టి పెట్టండి. సో ఎందుకంటే లాస్ట్ నోటిఫికేషన్లో ఎంత ఫోకస్ చేసి చెప్పలేదు, ఎందుకు చెప్తున్నానంటే ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకూడదని చెప్పేసి, క్లియర్ కదా. ఇక ఆల్రెడీ మీకు సిలబస్ తెలుసు, సో కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయదు తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. కింద లింక్ ఇస్తాను నేను, ఆ లింక్ ద్వారా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే నాకు కింద కామెంట్ రూపంలో అడగండి. అప్లై పార్ట్ కూడా చేశాను ఆల్రెడీ సంబంధించి, అంటే ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలని డీటెయిల్డ్ వీడియో కూడా చేశాను, ఆ లింక్ కూడా కింద ఇస్తున్నాను, తప్పకుండా ఆ వీడియో చూసి సో మీరు ఇంకా అప్లై చేసుకోక మాత్రం అప్లై చేయండి. సో అందరికీ షేర్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా అప్లై చేసుకోగలుగుతారు, లైక్స్ ఎక్కువ చేస్తే సో యూట్యూబ్ కూడా ఎక్కువ మందికి చూపిస్తుంది, అది కూడా ఒక కారణం అన్నమాట. సో లైక్స్ గ్యారంటీ చేయండి, మరి ఉంటాను. సో మీకు నచ్చింది కదా వీడియో, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే.